వైసీపీ హయాంలో అల్లకల్లోలం సృష్టించినటువంటి 117 జీవో ఏదైతే ఉందో దాన్ని మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామనేసి యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు చెప్పారు. ఎలక్షన్ ముందు ఏదైతే మేము మాట ఇచ్చామో దాని ప్రకారంగా ఇప్పుడు ఆ 117 జీవోని రద్దు చేసిన విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నానండి. ఈ 117 జీవోని రద్దు చేసినటువంటి విద్యాశాఖ మాచులు గౌరవ లోకేష్ బాబు గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను టీచర్ వృత్తిలో నుంచి వచ్చాను కాబట్టి నాకు కూడా అవగాహన ఉంది సమస్యల పట్ల. కాబట్టి పర్సనల్గా కూడా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా టీచర్స్ తరఫున కూడా నేను లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ 117 జీవో అనేదండి చాలా ఈ విద్యార్థుల పట్ల చాలా శాపంగా మారిందనే విషయం కూడా ప్రజలందరూ కూడా మరొకసారి కూడా తెలుసుకోవాలనేసి కూడా నేను కోరుతున్నా. ఎంత దారుణంగా వైసీపీ గవర్నమెంట్లో టీచర్స్ని అంటే మనకి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే టీచర్స్ని మద్యం షాపుల దగ్గర డ్యూటీ చేపించి వాళ్ళని ఎంతగా అవమానించారో ఎప్పటికీ కూడా ప్రజలు మర్చిపోరు, టీచర్స్ మర్చిపోరు, విద్యార్థులు కూడా మర్చిపోరు. అంత ఘోరమైనటువంటి పనులు టీచర్స్తో ఆనాడు వైసీపీ గవర్నమెంట్లో చేపించారు. ఎన్నో వినాశకరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్లో చేశారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఆ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ రోజున లోకేష్ బాబు గారు ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తున్నారు. ఎంత దారుణం అంటేనండి వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1 నుంచి 5 తరగతుల వరకు కూడా మనకి ప్రైమరీ స్కూల్స్లో ఉండేవి. అది ఎప్పటి నుంచో కూడా అందరం కూడా 1 to 5 ఒకే చోట చదివాం. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3-4 తరగతులన్నీ హై స్కూల్లో మెర్జి చేస్తారు. దీనివల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది అండి. మనము స్కూల్ పిల్లల యొక్క విద్య అంటే స్కూల్కి వెళ్ళే విద్యార్థుల సంఖ్యని మనం పెంచాలి. కానీ వైసీపీ గవర్నమెంట్లు ఏం చేశారు, స్కూల్ యొక్క స్కూల్కి వెళ్ళే విద్యార్థుల సంఖ్యను తగ్గించేశారు. ఇప్పుడు మీరు 3-4 తరగతులు హై స్కూల్లో మెర్జి చేసేయటం వల్ల హై స్కూల్ చాలా దూరంగా ఉంటుంది, ఎలిమెంటరీ స్కూల్ అనేది దగ్గరగా ఉంటుంది. సో మనం ఈ దగ్గరగా ఉండే పిల్లల్ని ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి. కాబట్టి 1 to 1 నుంచి 5 తరగతుల వరకు కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో ఉండేలాగా ఎప్పటి నుంచో కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అట్లాగే ఉండేది. ఈ బుర్ర తక్కువ పనులన్నీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసి 1-2 తరగతులను మాత్రమే ప్రైమరీ స్కూల్లో పెట్టి మిగతా 3-4 తరగతులన్నీ కూడా హై స్కూల్లో మెర్జి చేసేయటం వల్ల పిల్లలందరికీ కూడా హై స్కూల్కి వెళ్ళటం దూరం అయిపోద్ది. తల్లిదండ్రులు కూడా కూలి పనిలో ఇతర పనులు అవన్నీ మానుకుని హై స్కూల్కి తీసుకెళ్లాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది. కాబట్టి